ప్రకాశం టీడీపీలో ముసలం, కరణం బలరాం తిరుగుబాటు. ప్రకాశం జిల్లా టీడీపీలో చెలరేగిన చిచ్చు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఎమ్మెల్సీ కరణం బలరాం నేరుగా చంద్రబాబుకే సవాల్ విసిరే స్థాయికి ఆ పార్టీ దిగజారింది. వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరడంతోనే ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి రవి అన్నట్లుగా ఆ పార్టీలో రాజకీయ వివాదం చెలరేగుతోంది. ఇప్పటికే ఇద్దరు నేతల మధ్య మాటల దాడి నుంచి ప్రత్యక్ష దాడుల వరకు వెళ్ళింది. ఎమ్మెల్యేగా గొట్టిపాటి అద్దంకిలో తన హవా కొనసాగిస్తుండటంతో పార్టీలో తనకు సరైన గుర్తింపు రావడం లేదని కరణం బలరాం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నేరుగా మందలించినా అక్కడ పరిస్థితులు అయితే మారలేదు. దీంతో ఇక్కడ ఎప్పటికీ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడితో ఆగని కరణం బలరాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై శాసనమండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పెట్టుబడిదారులని ఎందుకు వెనక పంపుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ పట్టణంలో ప్రకాశం జిల్లాను పక్కన పెట్టారని కరణం బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. తన హవా తగ్గుతుండటంతో కరణం బలరాం ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తన మాట చెల్లుబాటు కాకపోవడంతో పార్టీపైన అసహనం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు.